హరితాహారంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నార్త్ జోన్ కమిషనర్ మమత తెలిపారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డీసీ తిప్పర్తి యాదయ్య అధ్యక్షతన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవి, కార్పొరేటర్లు రాజేంద్రనాథ్, సవిత అనిల్ కిషోర్, శాంతి శ్రీనివాసరెడ్డి మరియు రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధులు, వివిధ విభాగాల అధికార యంత్రాంగం సమావేశం నిర్వహించారు. హరితవనంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. సర్కిల్ పరిధిలో సుమారు 50 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ టార్గెట్ ప్రకారము మనకి హరితహారంలో 8 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత గ్రేవ్యార్డ్ ప్లాంటేషన్, తర్వాత లేక్ ప్లాంటేషన్, తర్వాత మియావాకి ప్లాంటేషన్, ఈ రకంగా 8 కాంపోనెంట్స్తోని ఒక గ్రీన్ యాక్షన్ ప్లాన్ అనేది వార్డ్ వైజ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ కార్పొరేటర్తోని, అదేవిధంగా నోడల్ ఆఫీసర్, జిహెచ్ఎంసీ స్టాఫ్తోని సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ కార్పొరేటర్స్, తర్వాత ఆఫీసర్స్ సహకారంతో లొకేషన్ వైజ్గా ఏ లొకేషన్లో ఏ ప్లాంటేషన్ చేద్దాము అనేది ఒక యాక్షన్ ప్లాన్ మనకి గౌరవ మినిస్టర్ గారు ఈ నెల 30 వరకు ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈ లోపల వీళ్ళు ఒక ఫోకస్డ్గా ఒక లొకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ లొకేషన్లో ఈ 8 కాంపనెంట్స్లో ఏది సూట్ అవుతుందో దాన్ని ఫిజిబిలిటీ ఉన్న లొకేషన్ తీసుకుని దానిలో తయారు చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు 70% వరకు ఆల్రెడీ కూడా చేయడం జరిగింది. రిమైనింగ్ 30% వరకు కూడా మనకి గ్రీన్ యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసి 25th రోజు ఇనాగరేషన్ కూడా దీనికి ఉంటుంది. ఈసారి పెద్ద ఎత్తున మరి పెట్టిన ప్లాంట్స్ వేయటమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా కూడా మేము ప్లాన్ చేసాము. రెగ్యులర్గా వాటికి మనం రీగార్డ్ పెట్టడము, తర్వాత మెయింటెనెన్స్ అంటే వాటరింగ్ చేయడము, ఈ రకంగా పెట్టిన ప్లాంట్ ఖచ్చితంగా అది బతికేటట్లుగా ఒక యాక్షన్ ప్లాన్ని గౌరవ కార్పొరేటర్ల సహకారంతో ఈసారి, అదేవిధంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో కూడా చేద్దామని చెప్పేసి ఈ